తీసుకుంటాం. గుర్తించడం ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు ఏదో ఒక పార్టీకి ఓటు వేయాల్సిందే. అంత న్యూట్రల్ గా స్లీపర్ సెల్స్ లో ఉండాల్సిన వ్యక్తులు దొరుకుతారా? దొరుకుతారు సార్, ఆబ్వియస్. అంటే న్యూట్రల్ గా ఉండేది దొరుకుతారని అడుగుతున్నారు మీరు. వాళ్ళు ఏదో ఒక పార్టీకి వాళ్ళు ఓట్లేస్తారు, బట్ జనసేన గెలవాలి ఇక్కడ అన్న తపన, లేకపోతే వైఎస్ఆర్సీపీ గెలవాలనే తపన, లేదా చంద్రబాబు గెలవకూడదన్న బలమైన అపోజిషన్, అలాంటి లేని వాళ్ళం. న్యూట్రల్ గా అబ్జర్వ్ చేస్తామంట. వాళ్ళని మేము దాదాపుగా ఒక సంవత్సరం 2 సంవత్సరాలకి 40 మందిని పట్టుకోగలిగాం. అంత మేము ఈజీగా పట్టుకున్నాం అనేసి అది మేము పట్టుకుంటే వాళ్ళ కోసం తిరిగినప్పుడు కాదు. మేము రకరకాలుగా ఇప్పుడు ఇండివిజువల్, నేను ఎక్కువ విలేజ్ వైజ్గా తిరుగుతున్నా వాళ్ళు, టీం ఎక్కువ తిరుగుతున్నప్పటికీ ఈరోజు పలానా కలిశానన్న ఆయన బాగా చెప్తున్నారు విషయం. అంటే ఎక్కడున్నా కానీ వెళ్దాం పదా, మళ్ళీ వెళ్ళి మాట్లాడి అన్న, మాకు ఏది అవసరం ఇది చేసి పెట్టండి. అది పెద్దవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు డాక్టర్ ఉన్నారు ఒక ఆయన మా దాంట్లో, ఆయన రెగ్యులర్గా ప్రతి ఆయన హోమ్ యొక్క వస్తూనే ఉంటారు జనాలు. ఆయన ప్రతి ఒక్కరిని మామూలుగా ఆయన ట్రీట్మెంట్ చేసిన దాన్ని 10 నిమిషాలు అయితే 5 నిమిషాలు మీ ఊళ్ళో ఎలా ఉందనే పరిస్థితులు, వీళ్ళు కమ్మలు ఎలా అనుకుంటున్నారు, రెడ్లే అనుకుంటున్నారు, లేదా యాదవులు ఎట్టున్నారు, ఇదే పని డిస్కషన్. ఆయన పక్కన నోట్ చేసి పెట్టుకుంటే, రాసి పెట్టుకుంటే ఈ ఊళ్ళో ఉన్నారు. నేను అడిగినప్పుడు ఒక 15 వేలు ఇలా ఉన్నాయి కేకే ఇన్ఫర్మేషన్ అని చెప్పిస్తారు. ఇలాగనమాట, వాళ్ళు ఇదే వృత్తిలో ఉండేవాళ్ళు కాదు వాళ్ళు. కిరణ్ గారు, ఏ అంశాలు అంటే ఒక ఇంత ఇంత గ్యాప్ వచ్చిందంటే దాదాపు 49-39 ఉండే ఒక 10% మీరు 15 వరకు అది వెళ్ళిందని చెప్తున్నారు. అంటే ఏ అంశాలు మనకు దోహదపడినాయి? అంటే ఏ ఎక్కడ ఏ చోట్ల వ్యతిరేకత ఉండే ప్రభుత్వానికి మనకు వచ్చిందని మీరు అంచనా వేస్తున్నారు? అంటే 15% అంటే ఒకటే సార్, ఇవన్నీ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి ఇచ్చింది అనమాట. 1% మీకు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వెళ్తుంది. ఏమని, అయ్యా రోడ్లు బాగాలేవు అందుకని నన్ను చూసి వ్యతిరేకించి మీ దగ్గరికి ఓట్లు వేసే వాళ్ళు ఇస్తున్నారు, ఇదిగోని తీసుకొని 1% ఇస్తున్నారు. అయ్యా మీకు ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ అగెనిస్ట్గా ఉన్నారు, ఎంప్లాయీస్ నుంచి 1% తీసుకొని ఇస్తున్నారు. అంటే ఇది వైఎస్ఆర్సీపీ లాస్ట్ టైం ఓట్లు వేసిన వాళ్ళు వెళ్తున్నారు చెప్తున్నాను నేను. అలాగే కొత్తగా జాబ్స్ కోసం ప్రయత్నించే వాళ్ళు మొత్తం రాష్ట్రంలో 10 లక్షల మంది ఉన్నారు. 10 లక్షల మంది కుటుంబాలు, దాంట్లో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు 2-3 లక్షల మంది ఉన్నారనుకోండి. ఈ 2-3 లక్షల మంది x4 అంటే వాళ్ళ నాన్నగారు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేద్దామనుకున్నా ఎక్కడన్నా వేసేదని చెప్పి వ్యతిరేకించేవాళ్ళు. ఈ సంబంధం లేకుండా రాష్ట్రం నుంచి బయట నుంచి మొన్న ఒక 10 లక్షల మంది ట్రావెల్ చేసి వచ్చి ఏ ఉందో వాళ్ళ అవ్వకి తాతకి పెన్షన్ వస్తున్నప్పుడు కూడా వీళ్ళు కంప్లీట్గా వెళ్ళి వాళ్ళని ప్రభావితం చేసి మీరు కంపల్సరీ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయొద్దు అని ప్రభావితం చేసిన వాళ్ళు. అలాగే మీకు ఒక్కొక్క సెక్షన్ చెప్పండి. ఇప్పుడు గంజాయి ఇష్యూ మీద ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు 1 లక్ష మంది ఉన్నారనుకోండి, 1 లక్ష మంది 1 లక్ష కుటుంబాలు ఎఫెక్ట్ ఉంటాయి దాని విధంగా ఓవరాల్గా. అలాగే మీకు పోలీస్ శాఖ మంత్రికి తీసుకుంటే దాంట్లో ఇప్పటికీ ఇండివిజువల్ ఒక కానిస్టేబుల్కి 2 లక్షలు 3 లక్షలు రావాల్సిన బ్యాలెన్స్లు ఉన్నాయి. వాళ్ళు కంప్లీట్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నట్టు సెక్యూరిటీలో 90% ఓట్లు పడి ఉండవు. ఆ సెక్యూరిటీ అంటే ఆ ఇష్యూ చేస్తున్నారు అంటే 35% ఉంది కదా అంటారు, వాళ్ళు 35%లో రారు కదా. సో సెక్యూరిటీగా పనిచేస్తూ పోలీస్ శాఖలో ఉండే వాళ్ళకే 1% పడండు. ఈ విధంగా మీరు 1% 1% పెద్ద దాంట్లో యాడ్ చేసుకుంటే 15% వస్తుంది సార్. ఆ 15% హ్యూజ్ డిఫరెన్స్ వచ్చి మీకు ఓవరాల్ ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ అయ్యి 14 స్థానాలకే పడిపోతుంది. ఆ 14 మేము తప్పయించి 20 అవ్వచ్చు, అది వేరే విషయం. ఒక 5 సీట్లు 4 సీట్లు అటు ఇటు అవ్వచ్చు, కానీ ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చిన కారణాలు చెప్తున్నాను మీకు నేను. ఇలా మరోవైపు తెలుగుదేశం పార్టీ పొత్తులకి ఆ చర్చలు జరిగినప్పుడు కానీ, లేదా జనసేనతో పొత్తు కానీ, చివరి క్షణంలో బీజేపీతో పొత్తు కానీ, అనేక చర్చలు జరిగినాయి. రైట్ ఆ రాంగ్ అనేది చాలా విశ్లేషణలు చేసుకున్నారు. ఆయా పార్టీల అంతర్గతంగా కూడా చాలా చర్చలు జరిగాయి. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం లాభించింది అంటున్నారు, ఏ రూపంలో బాండింగ్ కుదిరింది? పర్సంటేజ్ అంతా ఒక ఎత్తు, కూటమి మొత్తం తట్టుకెట్టడం ఒక ఎత్తు. ఇది పెద్ద పర్సంటేజ్ అనమాట. ఈ కూటమి అనే కాన్సెప్టే లేకుండా ఉంటే చాలా సీట్లలో టఫ్ ఫైట్ ఇచ్చిండేది వైఎస్ఆర్సీపీ. గెలిచి ఎన్ని గెలుస్తుందని చాలా చాలా ఫ్యాక్టర్స్ మీద మళ్ళీ ఆధారపడుతుంది, అది వేరే విషయం. బట్ నెంబర్ చెప్పలేము. బట్ ఓవరాల్గా మంచి బలం, అంటే ఇది మనం పోటీ పడగలుగుతాం అనేది ఫస్ట్ ఇనిషియల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు స్టార్ట్ అయింది సార్ ఫస్ట్. అంటే మనం నిరుత్సాహంగా ఉండి అసలు మనం సమస్య లేదనుకున్నప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొంచెం హోప్ వచ్చింది టీడీపీకి. బట్ ఇంత 151ని ఎదుర్కొనాలంటే మన ఒక్కరి వల్ల కాదు, ఖచ్చితంగా కూటమి బలం కావాలి, జనసేన బలం కావాలి. జనసేన లేకుండా మనం గెలవడం అనేది, ఎప్పుడైతే వాళ్ళు కూటమి కట్టారో అది ఇంకా యాడ్ అయింది. ఎప్పుడైతే ఇంకొక ఫ్యాక్టర్లో మీరు ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారో అది ఎమోషనల్లీ ఆ ఫైర్ రావడానికి ఇంకొంచెం ఇంక్లూడ్ అయింది. చంద్రబాబు గారు ఎమోషనల్లీ మీకు న్యూట్రల్ పీపుల్ కూడా కొంచెం అవతలడు కనెక్ట్ అయినప్పుడు అవిస కోర్ వైసీపీ ఓట్ బ్యాంక్ కోరుకుంటారు సార్. దాంట్లో 100% దాంట్లో ఏం మార్పు ఉండదు. అది 15% 20% అని నేను ఇప్పుడు చెప్తున్నాను కదా. మరి 35% అంటున్నారు కదా అంటే 35% చంద్రబాబు వ్యతిరేకించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కదా. మొత్తం కోర్ ఒక పార్టీకి 35% వచ్చిందనుకోండి, అదంతా కోర్ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ కాదు. దాంట్లో చంద్రబాబు నాయుడు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా బెటర్గా అయితేనే అపోజ్ చేసే వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు అటు షిఫ్ట్ అవుతారు. సో ఈ కూటమి కట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీరు చెప్పినట్టు జైలుకి వెళ్ళడం అనేది ఎమోషనల్గా యాడ్ అయింది దాన్ని, ఇంకా ముందుకెళ్ళి తీసుకెళ్ళేదానికి టీడీపీ వాళ్ళు ఇంకా బలంగా ముందుకు వచ్చేదానికి అనేది. మీరు నిజంగా అరెస్ట్ చేయాలి అలాంటి ఫ్యాక్టర్స్ నిజంగా అనుకున్నారనుకోండి, అలాగే స్టార్టింగ్ స్టేజెస్లో చేయాల్సిన ఫ్యాక్టర్స్ అవన్నీ.
అంటే నేను అరెస్ట్ చేయడం తప్ప ఒప్పు దాని అలాంటి సెక్షన్స్ ముందుకు చేయాలి. లాస్ట్లో తీసుకున్న డిసిషన్స్ మీ యొక్క రేంజ్ని పెంచి క్వాలిటీని పెంచి మీరు జనాల్ని లో యాంగిల్లో పెట్టి చూపిస్తాం కదా సార్, అలా మీరు హైలో కనపడాలి. వీటికి అన్నిటికంటే ఇంకోటి ప్రధానమైంది సార్, ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఎమోషనల్ కనెక్షన్ అయితే ఆయన ఎక్కువ కనెక్ట్ అయ్యారో పాదయాత్ర ద్వారా, ప్రతి ఒక్కరు నేను జగన్ కలిశాను, జగన్ నాకు హ్యాండ్ షేక్ ఇచ్చారు, జగన్ నాకు హగ్ ఇచ్చారు, లేదా జగన్ నేను చూశాను, జగన్ కష్టపడుతున్నాడు అంత పాదయాత్ర అని, ఏ ఎమోషనల్ కనెక్షన్ అయితే ఉందో మాట మీద నిలబడతాడు రాజశేఖర రెడ్డి బిడ్డ అని, ఎమోషనల్ కనెక్షన్ కదా. కొడుకు అనేది కూడా రాజశేఖర రెడ్డి కొడుకు అనేది కూడా ఒక ఎమోషనల్ కనెక్షన్, పీపుల్ కనెక్టెడ్. ఫస్ట్ టైంలో 1-2% మిస్ అయింది, తర్వాత దాన్ని ఆబ్వియస్గా టీడీపీ నుంచి వచ్చిన ఓట్ బ్యాంకింగ్ ఆయన అలాగే ఉన్న ఓట్ బ్యాంకింగ్ నిలుపుకొని అలా 10% డిఫరెన్స్కి వెళ్ళగలిగారు. కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత ఆ ఎమోషనల్ కనెక్షన్ పూర్తిగా దూరం అయ్యారు. అప్పుడు ఎమోషనల్ కనెక్షన్ ఉంటే మీకు 1-2 ఫ్యాక్టర్స్ కవర్ చేయగలుగుతుంది అది. అంటే ఎమ్మెల్యేని కలవడం, అక్కడ ఎమ్మెల్యేతో పాటు మిమ్మల్ని ఎమ్మెల్యే కదా సార్ నేను కలవడానికి వచ్చాను, యాజ్ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కలుస్తున్నాను, మీరు వస్తున్నప్పుడు నాతో పాటు మీరు ఒక్కరే రారు, మీతో పాటు మండల లెవెల్ లీడర్స్ అంతా ఒక 5-6 మంది తీసుకొస్తారు. వాళ్ళు ఇలా కూర్చోబెట్టి ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇంకేంటి సమస్యలు ఇంకేంటి అన్నప్పుడు ఈయన ఈ సమస్య మటుకు కష్టమన్న మన దగ్గర బడ్జెట్ ఉంది అతనితోనే మాట్లాడుతున్నాం అనుకోండి, ఈ విధంగా 4 సంవత్సరాల్లో 170 నియోజకవర్గాలు అన్నీ చేయకపోయినా 100 నియోజకవర్గాలు చేసినా చాలా ఎమోషనల్ కనెక్ట్ అయినాడు. ఎందుకంటే ఒక మండల లెవెల్ లీడరు జగన్మోహన్ రెడ్డితో కలిపి ఒక అరగంట సేపు స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్తే మామూలుగా పనిచేయరు. ఇంకా ఒక మెయిన్ లీడర్తో పనిచేస్తే కేక్ గారు మీరు చెప్తున్నదంతా అంటే నాడానికి ఒకవైపులాగంటే ఏదైతే మైనస్లు ఉన్నాయో తెలుగుదేశం ప్లస్ అయిందో చెప్తున్నారు. మరి వైసీపీ పూర్తిగా నమ్ముతున్నది, అనేక పథకాలు ఇచ్చాం వృద్ధుల దగ్గర నుంచి అనేక పథకాలు ఇచ్చాం, రెండోది ప్రత్యక్షంగా ఒక ప్రభుత్వానికి వాలంటీర్ వ్యవస్థ లాంటితో అనుసంధానం చేసామనేది ఒక కీలకంగా విశ్వసిస్తూ వచ్చారు. ఆ ఫ్యాక్టర్ ఎట్లా పనిచేసి 100% పనిచేసింది కాబట్టి 35% ఉంది కదా సార్, దీంట్లో 5% పనిచేసిందా 7% పనిచేసిందని వెల్ఫేర్ స్కీమ్స్తో మీరు 100% గెలవలేరు సార్ ఏ పార్టీ. లాస్ట్ టైం ఎగ్జాంపుల్ ఇదే కదా, మనకు టీడీపీ గవర్నమెంట్ లూజ్ అవ్వడానికి ప్రధానమైన కారణం అప్పుడు పసుపు కుంకుమ మేము ఇచ్చేసాం కాబట్టి పసుపు కుంకుమ ఓట్లన్నీ మాకు పడిపోతాయి అన్నారు. లాస్ట్ టైం ఎగ్జాంపుల్ మీరు తీసుకోకుండా మళ్ళీ అదే ప్యాటర్న్లో కంటిన్యూ చేశారు, లేకపోతే నీరు చెట్టు కార్యక్రమం కానీ లేకపోతే రుణమాఫీ కానీ. అప్పుడు ఆ సెక్షన్ అంతా ఓట్ బ్యాంకింగ్ వేసుకుంటే 1 కోటి మంది పైన 1.5 కోటి పైన ఓట్ వేయాలి కదా. అంటే వృద్ధులు ఓటింగ్ చాలా వరకు ఏ వృద్ధులాగా భావించారు, సాలిడ్గా పడుతుంది అనే ఒక నమ్మకం అయితే వ్యక్తం చేశారు. అనేక సంస్థలు కూడా ఇదే విశ్లేషణ చేస్తూ వచ్చాయి. మనకు పెన్షన్ స్కీమ్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే సార్, ఓవరాల్గా నీకు 60 ఏళ్ళు దాటితే అవసరం ఉన్నా అవసరం లేకున్నా పెన్షన్ తీసుకుంటారు. నిజంగా పెన్షన్ మీద బ్రతికే, పెన్షన్ లేకపోతే నేను చచ్చిపోతాను అనుకునేవారు గ్రామంలో ఒక కుటుంబం 2 కుటుంబాలే ఉంటాయి. పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి దాన్ని తీసుకునేదానికి ఏ ఊరి నుంచైనా ఆ ఊరికి ట్రావెల్ చేసి ఆ 2-3 వేలు పోతే మళ్ళీ కార్డు తీసేస్తారంటే కంప్లీట్ లైఫ్ లాంగ్ ఉండదంట కదా. ఆ 2-3 వేలతో జీవితాలు గడిపేసి మొత్తం కుటుంబాలు నడిపే శాతం 10% ఉంటుంది. 90% ఇస్తున్నారు కాబట్టి, లేదా దీనికి ఆ కార్డు లింక్ ఉంటుంది కాబట్టి ఆ కార్డు తీసేస్తే రేపు పొద్దున మళ్ళీ ఆరోగ్యశ్రీ పోద్దని ఈ ఇంటర్లింకేజ్తో తీసుకునే వాళ్ళే ఉంటారు. సో ఈ 90% మంది ఎమోషనల్ కనెక్షన్ కదా, మీరు 2000 ఇచ్చిన తీసుకుంటారు, 2500 తీసుకుంటున్నారు, 1500 తీసుకుంటారు, ఎంత ఇచ్చినా తీసుకుంటారు. మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ చివరి క్షణంలో అంటే ఆ ఇళ్లకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదని ఎన్నికల కమిషను ఆ బౌండరీలో